కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. చూడో మాఫియా పొలిటికల్ లీడర్లు కొంతమంది మేపి ఇట్లాంటి అన్ని చెరువులు కబ్జాలు చేసింది అంతా పొలిటీషియన్ కి. అది ఏ కాంగ్రెస్ వాళ్ళైనా సరే, బీఆర్ఎస్ వాళ్ళైనా, బీజేపీ ఎవడో ఒక పొలిటీషియన్ చేపట్టే ఈ దరిద్రం అంతా, ఎవరికి వాడు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి చేసినటువంటి దరిద్రం చేపట్టే ఈరోజు అందరూ మధ్యతరగతి కుటుంబీలు కానీ చిన్న తరగతి మనుషులు కానీ బాధపడుతూ ఉంటుంది. బాధ 100% ఉంటుంది. ఎందుకుంటుంది? అరే సడన్గా ఇల్లు కూల కొడుతున్నామనే దాన్ని ప్రభుత్వం ఈరోజు కూడా గ్యారంటీ ఇస్తుంది. పేదలకు అన్యాయం కాకుండా పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వడమే కాకుండా, మహిళలకు లోన్లు ఇచ్చడమే కాకుండా, వాళ్ళ పిల్లలకు చదువుకు కూడా ఇబ్బంది కాకుండా, విద్యా సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏదో ఒక విద్యా సంస్థలో జాయిన్ చేసే విధంగా మా కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్లకు 24 గంటలు దీని మీద పనిచేసి ఎవరికి నష్టం జరగకుండా చేయమని చెప్తుంది. వీళ్ళు చెప్తారు, వీళ్ళంతా వీళ్ళే మార్కెటింగ్. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయరు, 2 నిమిషాలు వస్తామని వీళ్ళే వాళ్ళతో ఫోన్ చేయించి ఆడ పోయి 4 వీడియోలు తీసి రిలీజ్ చేసే దరిద్రపు సిస్టమా తెలంగాణ తెచ్చుకుంది? ఎందుక మేము బాగుపడద్దు, మీరు బాగుపడద్దు, ప్రజలు బాగుపడద్దు, ఓడు బాగుపడద్దు, ఇటనే ఉండాలి. మీరు 10 నెలలు ఏం బీకలేదు, వచ్చి 10 నెలలు ఏదో చేస్తా అనుకుంటున్న రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ నగర ప్రజల ముందు ఈరోజు హైడ్రాన్ కానీ మూసి ప్రక్షాళన కానీ మీరు తప్పుడు చూపించే తప్పుడుగా చూపించే విధానం కేవలం ప్రజలకు హైదరాబాద్ సిటీకే నష్టము. అంటే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా నీళ్ళల్లో మునిగి పడవలలో తిరుగుదామా చెప్పుర్రి? ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నా మీకు, మంచి చేయాలనుకున్నప్పుడు అంత ఈజీ కాదు. దేవతలు అమృతం కోసం క్షీరమదనం చేసినప్పుడు కూడా విషం వచ్చింది. ముందు విషం వచ్చింది కదా, ఆ రోజు అది పనిచేసి అమృతం వచ్చేది కాదు, ఆలస్యమైన అమృతం వచ్చేదాకా ఆగాలి. ఇవాళ మనం ఏం కాకముందే ఈ విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తుర్రు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న మంచి కార్యక్రమాలు ఏది కూడా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి ప్రజలే దీనికి, నేను ఒక్కటే అడుగుతున్నా, మేము కాంగ్రెస్ నాయకులం, ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేలుగా మేము రోజు డిఫెండ్ చేయాల్సింది చేస్తున్నాం, కానీ ఈ అంత చేసేది ప్రజల కోసమే. రేపు పొద్దున మంచి జరిగేది హైదరాబాద్ నగరానికి, మన చెరువులు నిండి మన చెరువుల మీద నాళాలు కానీ చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ కానీ క్లియర్ చేసుకుంటే మనకు ఎప్పుడు వరదలు రావు. బెంగళూరు సిటీలు చాలా సిటీలు చూస్తున్నారు, వానాకాలం వచ్చినప్పుడు ఏందో పరిస్థితి. అట్లీస్ట్ మనమన్న ఒక మంచి రానున్న తరాలకు హైదరాబాద్ని అందియాలంటే కొద్దిగా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఎవరి కోసం చేస్తుర్రు? మన పిల్లల భవిష్యత్ కోసము, మన భవిష్యత్, మన హైదరాబాద్ భవిష్యత్ కోసము. రానున్న రోజు ఒక స్వచ్ఛందమైన వాతావరణంలో బతకాలని, స్వచ్ఛమైన వాతావరణంలో బతకాలన్న ఉద్దేశంతో కదా ఇదంతా చేసేది. ఓపిక బట్టి ప్రభుత్వానికి మీ సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ, ఎందుకంటే బీజేపీలో వాజ్పేయి గవర్నమెంట్ నుంచి ఈ మూసీ నది గురించి మాట్లాడుకుంటూ బడ్జెట్ కేటాయించి ఇవాళ బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారు. అంటే ఓట్లేనా మనకు? ఓట్లు పక్క పార్టీని మంచి చేసినా చెడు చేసినా దాన్ని విలన్గా చూపించడమేనా చెప్పండి? ఇవాళ ఈ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఒక మంచి పని చేయాలని ముందుకు వచ్చినప్పుడు మనం అందరం ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ. ఈరోజు మనం ధైర్యం ఇస్తేనే ఏమన్నా తప్పులు ఉంటే 100% తప్పులు ఉంటే చర్చిద్దాం, ఇట్లా కాదు ఇట్లా చేసుకుందాం, కానీ టోటల్గా మొత్తమే ఆపాలే పని, ఒక్క బుల్డోజర్ మూవ్ కావద్దు. ఒక ఏందా మాటలు? అవును, ఒక కాడ తప్పు జరిగింది, ఎఫ్టీఎల్ లేదు, బఫర్ల లేదు, ఈ ఇల్లు బఫర్లకు రాదు, ఈ ఇల్లు గత పర్మిషన్లు వచ్చినాయి, కోర్టులు ఉన్నాయి, నిన్న కోర్టు కూడా మాట్లాడింది. కాబట్టి దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు, ప్రజలకు ఏదైనా మంచి జరిగినప్పుడు మీరు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటున్నా. నేను అదే చెప్తున్నా, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్న జనాభా ఎంత? ఇంతమంది జనాభాకు మంచి జరిగే కార్యక్రమాన్ని కొంతమందిని రెచ్చగొట్టి, ఒక 100-200 మందిని రెచ్చగొట్టి వాళ్ళతోటి రోడ్డు మీదకి పిలిపించి ధర్నాలు చేయించి వీడియోలు మీ అందరికీ చూపించి మీ అందరి ముందు ప్రభుత్వాన్ని విలన్గా నిలబెట్టాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఈ బీఆర్ఎస్కి ఉందని తెలియజేస్తున్నా. అరే వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా? వాళ్ళే డిపిఆర్ కాలేదంటారు, వాళ్ళే ప్రైజ్ డిక్లేర్ చేస్తారు,
ఏదైనా కానీ అంచనాలు అనేది నోట్తో చెప్తే అంచనాలు కావు. మనం ఒకసారి క్లీన్ చేసినాక ఎంత దూరం ఉంది, ఎట్లా చేయాలి, ఎంత డెవలప్మెంట్ చేయాలి అనే దాని మీద ఇంకా క్లారిటీ ఎవరిచ్చిర్రు? నోటికొచ్చిన విధంగా మాట్లాడకుండా ముందుకు పోవడమేనా? నేను అనేది ఏంటంటే వాళ్ళే అడుగుతారు కదా డిపిఆర్ ఇంకా రాలేదా అని అడిగిర్రు. డిపిఆర్ నడుస్తుందని చెప్పి డిపిఆర్ నడుస్తున్నప్పుడే మీరే కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా మీరే చెప్తారా? అంటే ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పుతో పట్టియాలన్న ఉద్దేశంతో 50,000 కోట్లు, 150,000 కోట్లు, 70,000 కోట్లు నేను ఒకటే చెప్తున్నా. ఫస్ట్ మనం ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ మూసీ రివర్ ఉంది దాన్ని మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేస్తాం. ఫస్ట్ నీకు మొత్తం ఎక్వైర్ చేసుకోవాలి కదా ల్యాండ్, అదంతా ఎంక్రోచ్ అయిపోయినటువంటి ల్యాండ్ అటు ఇటు మూసి దాని మీద మీకు అవును. ప్రభుత్వం ఫస్ట్ మూసీ అనేది ఇప్పుడు ప్రస్తుతం డ్రైనేజ్ వాటర్ ఈ వాటరే వస్తుంది. ఈవెన్ గోదావరి వాటర్ని కూడా మనం హుసేన్ సాగర్లో నింపుకునే ప్రయత్నం చేసి దాని మూసీని మొత్తం కూడా ఓన్లీ డ్రైనేజ్ వాటరే కాకుండా క్లీన్ చేసేసి మొత్తం వ్యవస్థను అంతా సెట్ చేసే ప్రక్రియలనే ఉంది. నేను అనేది ఏంటంటే అవును మీకు చెప్పినా కదా నేను తుంగతుర్తి